guys, welcome back to our channel Creative Electronics. Heroes, manam home automation cheyabothunnam. Manintlo air remote aina TVs, lights, fans anni on off chesukochu. Nenu daniki Arduino Uno use chestunnanu. Next remote and sensor and relay modules vaadutunnanu. Nan edra 4 channel layers ani vaadutunnanu. Okay, let's make it. మనం నెక్స్ట్ ఈ సెన్సార్ని పెట్టి ఆర్డినేట్ ప్రోగ్రామ్ చేస్తే మా రిమోట్లోనే ఒక్కొక్క బటన్కి ఒక కోడ్ వస్తుంది అనమాట. ఆ కోడ్ తీసుకొని మనం మన మెయిన్ కోడ్లో పేస్ట్ చేయాలన్నమాట. ఓకే, మనం ఫస్ట్ ఒక నంబర్ కింద కోడ్ ఎలా రావాలో చూద్దాము. ఫస్ట్ ఈ కోడ్ నేను కింద సర్క్యూట్ డయాగ్రామ్ కోడ్ అంతా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, ఇది అనమాట కోడ్. మనం ఫస్ట్ ఇక్కడ మనం పిన్ చేంజ్ చేసుకోవాలన్నమాట. 11 అండ్ పిన్ నెంబర్ ఈ సెన్సార్ అట్ట ఇది అవుట్ విసిసి గ్రౌండ్ అనమాట. ఇది ఈ పిన్ వచ్చేసి నేను చూడండి పిన్ నెంబర్ 13లో ఇచ్చాను. ఓ సారీ, పిన్ నెంబర్ 11లో ఇచ్చాను. ఇప్పుడు మనం దాన్ని ప్రోగ్రామ్ చేద్దాం. ఏం లేదు గైస్, ఫస్ట్ టూల్స్కి వెళ్ళండి. పోర్ట్, ఆర్డునో, నెక్స్ట్ అప్లోడ్ చేయండి కోడ్. వెయిట్ కొద్దిసేపు పడుతుంది అనమాట అప్లోడ్ అయ్యేదానికి. ఎస్సి డైస్ కోడ్ అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం సీరియల్ మానిటర్ ఓపెన్ చేసి జస్ట్ ఏం లేదు గైస్, ఇక్కడ ఉండే రిమోట్లోనే 1, 2, 3 బటన్స్ ప్రెస్ చేసామంటుంది గైస్. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తాను. 1 ప్రెస్ చేయగానే ఎక్స్ట్రా కోడ్ అనేది వస్తుంది. లాస్ట్ ఈ నంబర్ ఎక్స్ట్రా కోడ్ అనమాట. ఎయిట్ గైస్, ఇది ఎక్స్ట్రా కోడ్. మనం దీన్ని కాపీ చేసుకొని మన కోడ్లో పేస్ట్ చేసుకోవాలన్నమాట. అది నేను మనం చూపిస్తాను. నెక్స్ట్ అన్నిటికీ అలా చేసుకోవాలి మనము. 2, 3, 4 ఏంటంటే నేను 1, 2, 3, 4 తీసుకున్నానంటే మనం ఓన్లీ 4 రిలేస్ రావటం యూజ్ చేసేది. సో నేను ఓన్లీ 1, 2, 3, 4 తీసుకున్నాను. నెక్స్ట్ ఈ కోడ్ అంతా మనం కాపీ చేసుకొని ఒక రేస్, ఇది మనం కోడ్ అనమాట, మెయిన్ కోడ్. ఇక్కడ మనం కొంచెం డౌన్ వస్తే ఇక్కడ ఉండే కేస్ పక్కన ఉండే దీన్ని మార్చాలన్నమాట. నేను నోట్ ప్యాడ్లో పెట్టుకున్నాను. ఓకే, ఇది రిలే 1, అన్ని చాలా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. చేంజ్ చేసాను రైస్. ఇప్పుడు మనం ఏం లేదు, సింపుల్ మనం నీట్గా చేసుకునేసి మన సర్క్యూట్ని మనం మళ్ళా కోడ్ అనేది అప్లోడ్ చేస్తున్నాం రైస్. ఒకటి రైస్, నేను నీట్గా చేసేసుకున్నాను మన సర్క్యూట్ అంతా. ఓకే, మనం దీనికి సింపుల్ కోడ్ అప్లోడ్ చేద్దాం రైస్. ఏం లేదు, ఫస్ట్ మనం టూల్స్ వెళ్ళి బోర్డ్, ఆర్డినో, కామ్ పోర్ట్, కామ్ ఫోర్ అప్లోడ్. ఒకటే ఇక్కడ స్మాల్ ప్రాబ్లం వచ్చింది, దాన్ని చేంజ్ చేసేసాను. నో ప్రాబ్లం. మళ్ళీ కొడదాం అప్లోడ్. అప్లోడ్ అవుతుందేమో చూద్దాం. అడ్రస్ ఫినిష్డ్, అప్లోడింగ్ ఫినిష్డ్. ఓకే, మనం ఫస్ట్ రోడ్ అప్లోడ్ ఆన్ చేయడానే అన్ని రిలేస్ అన్నీ ఆన్లో ఉంటాయి, ఆఫ్ చేసుకోవాలి. అడ్రస్ ఫుల్ వర్కింగ్. 1 రిలే, 1 రిలే, 2 రిలే, 3
రిలే 4. ఒకటి రైస్ ఇప్పుడు మనం దీనికి రైస్ రిలే 1కి దీన్ని పెడదాము బల్బు. దాన్ని ఎలా పెట్టాలో చూపిస్తాను సింపుల్ కానీ చాలా డేంజర్ ఏంటంటే 240 వోల్ట్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఏం లేదు సింపుల్ చూపిస్తాను అడ్రస్ ఏం లేదు సింపుల్ ఇక్కడ 2 వైర్స్ ఉండేది కదా 2 వైర్స్లో ఏదో ఒక వైర్ని ఇలా చేసుకోవాలి. తర్వాత దీని వైర్ వచ్చేసి సెంటర్కి నెక్స్ట్ ఈ వైర్ వచ్చేసి ఇక్కడ ఉండే దీనికి ఇవ్వాలి. వాటి నెక్స్ట్ జాయిన్ చేసి చూపిస్తాను అడ్రస్ మీకు చూడవచ్చు కదా దీని వైర్ ఇక్కడ ఇచ్చాను సెంటర్కి. నెక్స్ట్ దీని నుంచి వచ్చిన వైర్ దీనికి ఇచ్చాను ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చూద్దాం పని చేస్తుందో పని లేదు అడ్రస్ ఇప్పుడు చూడండి నేను ఈ ప్లేట్ని దీంట్లో పెట్టాను. నెక్స్ట్ దీనికి ఇన్పుట్ వచ్చేసి మన ఫోన్ అడాప్టర్ ద్వారా పెట్టాను ఓకే. ఒకసారి ఆన్ చేద్దాం అన్నీ ఆన్ అయ్యి ఇప్పుడు అన్నీ ఆఫ్ చేద్దాం. అడ్రస్ ఇట్ ఈస్ వర్కింగ్ టూ. నేను బల్బ్ అనేది 1కి ఇచ్చాను కాబట్టి 1 కొడితే బల్బ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను 2కి ఇచ్చినా పని చేస్తున్నాను. మనం ఏ అప్లయన్సెస్ ఇచ్చిన ఫ్యాన్ ఇచ్చినా లైట్ ఇచ్చినా పని చేస్తాయి ఓకేనా. 3 4 1 2 3 4 మా నేను ఇప్పుడు 4కి ఇవ్వచ్చు అనమాట. మా ఫ్యాన్స్ లైట్స్ టీవీస్ ఏమైనా ఇవ్వచ్చు. మనం రిమోట్లో ఏమి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఓకే. మీకు కోడ్ సర్క్యూట్ డయాగ్రామ్ అన్ని చిన్న డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఓపెన్ చేసుకొని కోడ్ అప్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా పెడుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.